వెల్కమ్ టు వైఏ టీవీ ఆంధ్రప్రదేశ్ లోకల్ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లాకు వస్తే సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలం లింగప్ప గారిపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రవి మాతృమూర్తి అలివేలమ్మ ఆదివారం అకస్మాత్తుగా మరణించిన సందర్భంగా సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ విషయం తెలుసుకుని తన స్వగ్రామం నందు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక అల్లూరి జిల్లాకొస్తే గూడెం కొత్త వీధి మండలం దుప్పిలవాడ పంచాయతీ బండవీధి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మొత్తం 24 మంది విద్యార్థులున్నారు. 1998 నుండి ఈ పాఠశాల కొనసాగుతున్నప్పటికీ దీనికి శాశ్వత భవనం లేదు. గ్రామస్తులు ఏర్పాటు చేసిన పూరిపాకలోనే కొనసాగుతుంది. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చదువుల కోసం పాట్లు పడుతున్నారు. సుమారు 12 ఏళ్ల క్రితం ఈ పాఠశాలకు పక్కా భవనం మంజూరైంది. నిధులు సరిపోవడం లేదనే సాకుతో గుత్తేదారు లింటర్ స్థాయి వరకు పనులు చేసి వదిలేశారు. ఇదే పంచాయతీ ఎస్ నేరేడుపల్లిలోనూ పాఠశాలకు భవనం లేదు, ఉపాధ్యాయులు లేరు. దీంతో విద్యార్థులు చదువులకు దైవాధీనంగా ఉన్నాయి. గ్రామస్తులు డిమాండ్ చేస్తుంటే వాలంటీర్ను ఏర్పాటు చేశారు. ఈ గ్రామంలో పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకి చేరుకోవడంతో పూరిపాకలోని విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. ఇక ప్రకాశం జిల్లాకొస్తే పిల్లల చదువుల పట్ల దృష్టి పెట్టి వారి భవిష్యత్తు బంగారు బాట వెయ్యాలని ప్రధాన ఉపాధ్యాయులు బి సాల్మన్ రాజు అన్నారు. అమ్మబడి పురస్కరించుకుని ప్రత్యేక తల్లిదండ్రుల సమావేశం చీరాలలో సోమవారం ఉదయం ప్రతి పాఠశాలలో నిర్వహించారు. పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అమలు చేయడంలో తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకమన్నారు. నాడు నేడులు బడులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని, అలాగే 2400 రూపాయల విలువైన జగనన్న విద్యా కానుక బడి తెరిచిన రోజే అందించారని పేర్కొన్నారు. అలాగే వారం రోజుల్లో 3 రోజులు బలవర్ధకమైన రాగి జావా అందిస్తున్నారని, అలాగే జగనన్న గోరుముద్దులో రుచికరమైన మెనూ అందిస్తున్నారని తెలిపారు. ఇక వైఎస్ఆర్ కడప జిల్లాకొస్తే బద్వేల్ నియోజకవర్గంలోని గోపవరం మండలం నేషనల్ హైవే ద్వారకా కన్స్ట్రక్షన్ కు ఎదురుగా ఉన్న ప్రాంతంలో మట్టిని అక్రమంగా జేసీబీలతో పెకలించి టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. ఈ మట్టిని బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వెంచర్లకు తరలిస్తున్న విషయాన్ని స్థానికులు ఆర్డీఓ ఆకుల వెంకటరమణకు సమాచారం అందించారు. తక్షణం స్పందించిన ఆర్డీఓ ఈ విషయంపై రెవెన్యూ సిబ్బందికి ఆదేశించగా మట్టి అక్రమ తరలింపును నిలిపివేశారు. ఇక కర్నూలు జిల్లాకొస్తే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా శిలివెల్ల మండలం పరిధిలోని యార్రగుట్ల గ్రామ సమీపంలో గంగుల తిమ్మారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో ర్యాలీను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిలివెల్ల ఎస్ఐ సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల ప్రభావంతో యువత బానిసలు అవుతున్నారని, యుక్త వయసులోని అనేక వ్యాధులకు గురవుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. మాదక ద్రవ్యాల వల్ల కుటుంబాలలో ఏర్పడే నష్టాలను వివరించారు. ప్రతి ఒక్కరూ కూడా మత్తుకు దూరంగా ఉండి జీవితాలను కాపాడుకోవాలని ఎస్ఐ సురేష్ సూచించారు. ఇక అన్నమయ్య జిల్లాకొస్తే ఉమ్మడి కడప జిల్లాలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో సగటున 550 మంది మృత్యువాత పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కడప నగరంతో పాటు ప్రధాన పట్టణాలైన ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు, పులివెందుల ప్రాంతాల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలున్నాయి. వీటితో పాటు కర్ణాటక మద్యం అమ్మకాలు కూడా విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఏకంగా రహదారుల ప్రక్కన బహిరంగ ప్రదేశాల్లోనూ మద్యం తాగి నానా రభస సృష్టిస్తున్నారు. కడప ఉర్దూ మున్సిపల్ పాఠశాల ఎదురుగా ఉన్న మద్యం దుకాణం ఎప్పుడు కిక్కిరిసి ఉంటుంది. అలాగే మద్యం కొనుగోలు చేసి అక్కడ రోడ్లపై తాగి మద్యం సీసాలను మురుగు కాలువల్లో పడేస్తున్నారు. వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కోమటిరెడ్డి కూడలి వద్ద ఉన్న ఓ బార్లో మద్యం కొనుగోలు చేసి అక్కడే తాగేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు వెనుకంజ వేస్తున్నారు? ఇక విజయనగరం జిల్లాకొస్తే మాదక ద్రవ్యాల నిర్మూలనకు విద్యార్థుల సహకారం అవసరమని గజపతి నగరం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం విజయలక్ష్మి అన్నారు. విజయనగరం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆస్మా ఫారాహిన్ ఆదేశాల మేరకు సోమవారం గజపతి నగరం పంచాయతీ ఎం వెంకటాపురం గ్రామంలో శ్రీకృష్ణ జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాలు వినియోగం వల్లే కలిగే అనర్థాలపై ర్యాలీతో పాటు మానవహారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఇక శ్రీకాకుళం జిల్లాకొస్తే స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో ప్రతి భారతీయుడు గుండెను రగిలించిన శక్తివంతమైన గీతం వందే మాతరం అని వక్తలు పేర్కొన్నారు. వందే మాతరం గీత రచయిత బకిం చంద్ర చటర్జీ 185వ జయంతిని శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో గాంధీ స్మారక నిధి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. బకిం చంద్ర చటర్జీ విగ్రహానికి రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ పి జగన్మోహన్ రావు, విగ్రహదాత నిక్కో అప్పన్న, కన్వీనర్లు ఎం ప్రసాదరావు, జామి భీమశంకర్, పొన్నాడ రవికుమార్, వేణుగోపాల్ బృందం పూలమాల వేశారు. ఇక కృష్ణా జిల్లాకొస్తే కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం ఉషారామ కళాశాలలో సోమవారం బెలూన్ శాటిలైట్ ప్రారంభించారు. ఉషారామ శాటిలైట్ NSLV-19 హై ఆల్టిట్యూడ్ బెలూన్ శాట్ను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ప్రారంభించారు. స్పేస్ కిడ్స్ ఇండియా ఉషారామ ఇంజనీరింగ్ సంయుక్త ఆధ్వర్యంలో బెలూన్ శాట్
రూపొందించారు. ఏపీలో తొలి కృత్రిమ బెలూన్ షాట్ ఇదే కావడం విశేషం. ప్రాజెక్ట్ డైరెక్టర్ శుంకర అక్షయ్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందించారు. ఇక నెల్లూరు జిల్లాకొస్తే ఆత్మకూర్ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి శాసనసభ్యునిగా గెలిచి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు అభిమానుల నడుమ అట్టహాసంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం బ్రాహ్మణపల్లిలోని మేకపాటి నివాసంలో నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆత్మకూర్ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డిలచే నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులతో కలిసి భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. ఇక విశాఖపట్నం జిల్లాకొస్తే హుక్కుంపేట మండలంలోని పట్టం పంచాయతీ పరిధి పట్టం డాబావలస గ్రామంలో తాగునీటికి గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవికాలం నేపథ్యంలో గ్రామంలో ఉన్న ఊటబావిలో నీరు ఇంకిపోవడంతో గిరిజనులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి పట్టం డాబావలస గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించాలని డాబావలస గ్రామ గిరిజనులు ఆదివారం కోరారు. ఇక గుంటూరు జిల్లాకొస్తే నందిరాజు తోట వంతెన వద్ద వాన పడితే చాలు వాహనదారులు ఇక్కట్లేనని వాహన చోదకులు అంటున్నారు. వంతెన నిర్మాణం మొదలుపెట్టిన దగ్గర నుండి అర కిలోమీటర్ వరకు రోడ్ సరిగా లేకపోవడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నియోజకవర్గ వాహనదారులు వాపోతున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మెడికల్ చెకప్ కోసం బాపట్లలోని హాస్పిటల్కి వెళ్లాలంటే మరీ ఇబ్బందిగా ఉంటుందని వాపోతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకొస్తే సమాజం నుండి డ్రగ్స్ ను బహిష్కరించాలని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సత్యనారాయణ అన్నారు. ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే సందర్బంగా సోమవారం తాడపల్లిగూడెం పట్టణం పోలీస్ ఐలాండ్ సెంటర్లో డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణంపై అవగాహన ర్యాలీ, మానవహారం నిర్మించారు. ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ యువత తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదన్నారు. డ్రగ్స్ సమాజం నుండి దూరం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంపై ప్రతిజ్ఞ చేయించారు. ఇక విశాఖపట్నం సిటీకొస్తే అల్పపీడన ద్రోణి ప్రభావంతో అరకులోయ మండల పరిసర ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజాము నుండి చిరుజల్లులు కురుస్తున్నాయి. దీనితో పాటు విధులకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కురుస్తున్న చిరుజల్లుల కారణంగా అరకులోయ మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాగా ఏకదాటికి కురుస్తున్న చిరుజల్లులతో మండలంలోని పలు మారుమూల గ్రామాలు మట్టి రోడ్లు జలమయంతో బురదమయమయ్యాయి. ఇక కోనసీమ జిల్లాకొస్తే వైద్య విద్య సదస్సులో పాల్గొనడం ద్వారా అధునాతన వైద్యం, నూతన ఆవిష్కరణలు తెలుసుకుని మెరుగైన వైద్యం అందించడానికి దోహదపడతాయని ఏపీ ఏపీఐ చీఫ్ పార్టన్ డాక్టర్ ఐవీరావు తెలిపారు. ఆదివారం కాకినాడలోని ఓ వేడుక మందిరంలో ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా కాకినాడ శాఖ ఆర్ఎంసీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జోనల్ సీఎంఈ 2023 సదస్సు నిర్వహించారు. దీనికి ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ నున్నా నరసింహారావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఏపీ ఏపీఐ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఐవీరావుతో పాటు డాక్టర్ కృష్ణ ప్రశాంతి, డాక్టర్ కె రాంబాబు, డాక్టర్ కెఎస్ఆర్ స్వామి, డాక్టర్ సిఎస్ఎస్ శర్మ, డాక్టర్ ఎంబీఆర్ శర్మ, డాక్టర్ జిఎస్ మూర్తి తదితరులు హాజరయ్యారు. భక్తులు మాట్లాడుతూ వైద్య రంగంలోని కొత్త మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఇవి ఆంధ్రప్రదేశ్ లోకల్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఏ టీవీ.